ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్సభ స్థానాల్లో 5వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 98,000 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బీహార్లో 5, జమ్మూ కాశ్మీర్లో 2, జార్ఖండ్లో 4 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో 7, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలకు, అలాగే పశ్చిమ బెంగాల్లో 7 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ బూతులకు ఓటర్లు క్యూ కట్టారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన సతీమణి నీలిమతో కలిసి జార్ఖండ్లోని హజారీబాగ్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాల్టి ఎన్నికల బరిలో కాంగ్రెస్ అధినేత రాహుల్, సీనియర్ నేత సోనియాగాంధీ ఉన్నారు. లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ పోటీలో ఉన్నారు. 1991లో మాజీ ప్రధాని వాజ్పేయి లక్నోలో గెలిచిన నాటి నుంచి ఇక్కడ బీజేపీ జెండా ఎగురుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎస్పీ, బీఎస్పీ తరఫున శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా, కాంగ్రెస్ తరఫున ఆచార్య ప్రమోద్ కృష్ణం పోటీ చేస్తున్నారు. ఇక ఓవరాల్గా పోలింగ్ సర్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ లైవ్లో అందిస్తారు. మదార్ చెప్పండి, ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది, అలాగే ఓటు హక్కును వినియోగించుకోవడానికి 6 గంటల నుంచే ఓటర్లు క్యూ కట్టారని తెలుస్తోంది, వివరాలు చెప్పండి. సంతోషి, 5వ దశ ఎన్నికల ప్రారంభమైంది. కీలకంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా మొదలైనట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో కూడా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా ఇప్పటివరకు దాదాపుగా 10 నుంచి 15% వరకు పోలింగ్ జరిగినట్లుగా కూడా, ఓవరాల్ పోలింగ్ పర్సంటేజ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే ఇటు వివిఐపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే లక్నోలో రాజ్నాథ్ సింగ్, అలాగే మాయావతి వంటి ప్రముఖులు ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కీలకంగా 5వ దశ బీజేపీ పార్టీకి చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా యూపీలో జరుగుతున్నటువంటి 14 లోక్సభ స్థానాల్లో దాదాపుగా 12 లోక్సభ స్థానాల్లో గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో అక్కడ బీజేపీ అదే ఎక్కువ సీట్లు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమేథి, అలాగే రాయ్బరేలీలో కూడా ఈ దశలోనే ఎన్నికలు అనేది కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే అమేథి నుంచి రాహుల్తో పాటు ఇటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీ నుంచి సోనియాగాంధీని ఓడించేందుకు ఇప్పటికే బీజేపీ సర్వశక్తులను ఓడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2004 నుంచి కూడా ఇది కీలకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అలాగే గాంధీ కుటుంబం కూటగా ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల్లో వారిద్దరిని ఓడించేందుకు ఇప్పటికే బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. స్మృతి ఇరానీ అయితే అక్కడ నుంచి తిష్టి వేసి మరీ రాహుల్ గాంధీ మిస్ అయ్యాడంటూ కూడా తన ప్రచారం కూడా చేశారు. అలాగే అమేథీలో రాయ్బరేలీలో కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుని బీజేపీలో చేర్చుకొని తనకు తనను క్యాండిడేట్గా ప్రకటించుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే లక్నో కూడా కీలకంగా బీజేపీకి చాలా ఇంపార్టెంట్ సీటు. అది 1991 నుంచి వారి చేతుల్లో ఉన్నటువంటి సీటు. దాన్ని కూడా ఓడించేందుకు ఇప్పటికే బీఎస్పీ, ఎస్పీల కూటమికి సంబంధించి సినిమా వైఫ్ కూడా అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే కీలకంగా ఈ దశ ఎన్నికల్లోనే వీటితో పాటు నియోజకవర్గాల్లో పోలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. దీంట్లో పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ అదృష్టాన్ని ప్రదర్శించుకుంటున్నటువంటి కీలకంగా 8,74,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తిగా ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రం కొంత చతుర్మూరు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హౌరాలో కొన్ని ఈవీఎంలు మొరాయించినటువంటి ఘటనలు కూడా ప్రస్తుతానికి అయితే నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ పోలింగ్ అనేది కూడా ప్రారంభం కాలేదు. పశ్చిమ బెంగాల్లో మాత్రం కొంత హింసాత్మకమైనటువంటి పరిస్థితి, అంటే కీలకంగా బీజేపీ క్యాండిడేట్ బరపోలేకి సంబంధించినటువంటి బీజేపీ క్యాండిడేట్ అశోక్ సింగ్ పైన కొంత దాడి చేశారనేటువంటి ఆరోపణలు కూడా తను చేశారు. అలాగే ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే ఒక్కకుండా టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే గడిచిన 2-3 దశల్లో కూడా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీని కూడా ఇప్పటికే టైటన్ చేసినప్పటికీ కొన్ని ఘటనలు చోటు చేసుకున్న మినహా మిగతా అంతా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. కీలకంగా అనంతనాగ్లో ఇది చివరి దశ పోలింగ్ అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పుల్వామాలో అంటే గతంలో జరిగినటువంటి
అక్కడ కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోషం. రైట్ మదార్, థ్యాంక్ యూ.